नमस्ते तेजा मीडिया न्यूज़ की स्वागतम मुंदिगा हेडलाइंस इमरान खान अरेस्ट कोसम जरिगिन ऑपरेशन विफलम आयन इंटि वद्द पीटीआई कार्यकर्तलु पोलीसुल मध्य घर्षणात्मक वातावरण ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుకు హాజరైన మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ఫ్యామిలీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సోషియో ఎకనామిక్ సర్వే 2022-23 విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ వైట్ వాష్ బంగ్లా పర్యటనలో భాగంగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఇంగ్లీష్ జట్టు 0-3 తో ఘోర పరాజయం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కోసం జరిగిన ఆపరేషన్ విఫలమైంది లాహోర్లో ఆయనను నిర్బంధించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం సక్సెస్ కాలేదు ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పీటీఐ కార్యకర్తలు పోలీసుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది తోషాఖానా కేసులో ఇమ్రాన్ అరెస్ట్ వారెంట్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసేందుకు మంగళవారం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు ఆ సమయంలో పాకిస్తాన్ తెహరీక్ ఇన్సాఫ్ మద్దతుదారులు పోలీసుల్ని అడ్డుకున్నారు టియర్ గ్యాస్ను ప్రయోగించారు పోలీసులు ఓ దశలో కాల్పులు కూడా జరిగాయి అయినా ఇమ్రాన్ ఇంట్లోకి పోలీసులు వెళ్లలేకపోయారు తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే అకస్మాత్తుగా తనను అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చినట్లు ఇమ్రాన్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు తనను అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నట్లు న్యూస్లో చూశామని ఆయన అన్నారు అయినా తాను అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు జైలు జీవితం గడిపేందుకు తాను మెంటల్గా ప్రిపేర్ అయ్యానని ఎన్నాళ్లు జైలులో ఉంటానో తెలియదన్నారు 18వ తేదీ వరకు తాను ముందస్తు బెయిల్ తీసుకున్నానని కానీ 14వ తేదీన తనను ఎందుకు అరెస్టు చేయాలనుకున్నారో తెలియదన్నారు ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఇవాళ మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు వీల్ చైర్లో ఆయన కోర్టు రూమ్కు వెళ్లారు ఆయనతో పాటు ఆయన భార్య రబ్రీదేవి కుమార్తె ఎంపీ మీసా భారతి కూడా కోర్టుకు హాజరయ్యారు రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో లాలూ ఫ్యామిలీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇచ్చేందుకు బదులుగా తక్కువ ధరకే భూముల్ని కొన్నట్లు కేసులు నమోదైన విషయం తెలిసిందే ఆ కేసులో లాలూ విచారణకు హాజరవుతున్నారు అక్రమ పద్ధతిలో రైల్వే శాఖలో రిక్రూట్మెంట్ జరిగినట్లు ఈ కేసులో విచారణ చేపట్టిన సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొన్నది అయితే విచారణ కోసం ఇటీవల అధికారులు ఢిల్లీలోని పాండారా పార్కుకు వెళ్లారు ఈ మధ్య సింగపూర్లో కిడ్నీ మార్పిడి చేసుకుని లాలూ ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సోషియో ఎకనామిక్ సర్వే 2022-23 విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ సభను అడ్డుకునేందుకే కోటమిరెడ్డి వచ్చారని విమర్శించారు కోటమిరెడ్డిపై టీడీపీకి ఇప్పుడు ప్రేమ వచ్చిందా ఆయనో నమ్మకద్రోహి చంద్రబాబు టీడీపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు టీడీపీతో కోటమిరెడ్డి చేతులు కలిపారని అంబటి రాంబాబు మండిపడ్డారు దురుద్దేశంతోనే సభలో ఆందోళన చేస్తున్నారని కోటమిరెడ్డి నైతిక విలువలు లేని వ్యక్తి అని విమర్శించారు చంద్రబాబు మెప్పు కోసమే మాట్లాడుతున్నారన్నారు నమ్మకద్రోహం చేసిన వారికి పుట్టగతులు లేకుండా పోతాయన్నారు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదా దేశానికి అర్థం కావట్లేదా ప్రపంచానికి అర్థం కావట్లేదా మీరు చేసే దుర్మార్గమైన విషయాలు ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నా అధ్యక్ష శ్రీధర్ రెడ్డి దురుద్దేశంగా ఇక్కడికి వచ్చారు
వచ్చి గందరగోళాన్ని సృష్టించి తెలుగుదేశం వారితో చేతులు కలిపి ఈ విధమైన దుర్మార్గమైన చర్యలు చేయడాన్ని హౌస్ ఖండిస్తుంది. ఇది దుర్మార్గం, దీన్ని ఎలా చేయడానికి వీల్లేదు అది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నమ్మక ద్రోహి శ్రీధర్ రెడ్డి, నమ్మక ద్రోహి, నమ్మక ద్రోహం చేసే వాళ్ళు ఇష్టం చేత మాట్లాడుతున్నాడు. ఇలాంటి నైతిక విలువలు లేనటువంటి శాసనసభ్యులకు పుట్టగదు లేకుండా చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష, సభా సమయాన్ని వేస్ట్ చేయకండి. ఆయన దురుద్దేశపూర్వకంగా వచ్చి ఇక్కడ గందరగోళం చేసి సభాకాలాన్ని వృధా చేసి చంద్రబాబు నాయుడు గారి మెప్పు, ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఈయన పేరేంటి, అచ్చెన్నాయుడు గారి మెప్పు పొందాలనే తాపత్రయపడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఎత్తుగడతో వచ్చినటువంటి శ్రీధర్ రెడ్డిని మీరు క్షమించడానికి వీల్లేదు, అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అధ్యక్ష, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ గంగాధర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామానంతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్న తీరును క్షేత్రస్థాయిలో వివరించాలని ఎమ్మెల్సీ గంగాధర్ సూచించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జోగు రామానంతో కలిసి ఆయన పాల్గొన్నారు. రెడ్డి చైర్మన్ గారు, డిసిసి చైర్మన్ గారు, అసలు మాజీ ఎంపి నగేష్ గారు, ఇతర మా పార్టీ నాయకులకు, అదేవిధంగా ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ రాబో రోజు ఉగాది కూడా వస్తుంది కాబట్టి ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడానికి మొన్ననే మా గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, మొన్ననే మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ, అదే లోకల్ బాడీ చైర్మన్లను పిలిచి ఒక మీటింగ్ కూడా పెట్టారు. ఆ మీటింగ్లో కూడా దిశానిర్దేశం చేసినటువంటి సందర్భంలో, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రులు, మరి నిన్ననే ఇవాళనే అన్ని 33 జిల్లాలకు ఇన్ఛార్జీలు కూడా వేశారు. దాంట్లో నాకు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్గా నిర్మించిన సందర్భంలో, గతంలో కూడా నేను ఆదిలాబాద్ నిర్మల్కు సభ్యత కార్యక్రమం, కమిటీలు, మండలాల ఎన్నికలు ఇవన్నింటిలో బాధ్యత వహించి మరి అందరి సహకారంతో గతంలో కూడా మరి విజయవంతంగా మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో 2 నియోజకవర్గాల్లో కూడా విజయవంతంగా కమిటీలు కూడా వేసుకున్నటువంటి సందర్భం ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి ఎప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసేటటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా నేను స్వయంగా చూశాను. దాదాపుగా 6 నెలలు ఫిబ్రవరి నుంచి జూన్ దాకా, జూన్ జూలై దాకా కూడా 6 కార్యక్రమాలు వచ్చిన సందర్భం నేను అనుభవం చూసినటువంటి సందర్భం. ఈరోజు మళ్ళీ ఈరోజు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి మరొకసారి మరి గ్రామాలకు, ముఖ్యంగా 10 గ్రామాల చొప్పున ప్రతి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి మరి ఆ కార్యకర్తల ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి గ్రామాల్లో పట్టణాలు వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడానికి దొంగ నాటకాలు ఆడిన తెలుగుదేశం పార్టీ వాళ్లే రచ్చను సృష్టించి వైసీపీ వాళ్ల మీద బురద జల్లేందుకు నానా ప్రయత్నాలు చేసిన టీడీపీ హలో బ్రదర్ సినిమాలో విలన్ లాగా నీ బొట్టు నువ్వే తుడుచుకుని, నీ చీర నువ్వే చింపుకుని నాటకం ఆడమని చెప్పినట్లు నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్లకు వాళ్లే రచన సృష్టించి ఎమ్మెల్యే మీద బురద జల్లాలని ప్రయత్నించారని, ప్రజల సాక్షిగా నాటకం బెడసికొట్టడంతో అక్కడి నుండి వారి అనుచరులతో పరారయ్యారు బొజ్జల సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలోని అన్ని బూతులను పరిశీలించి గ్రాడ్యుయేట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని, ఓటర్లకు సహకరించి మౌలిక వస్తువులు కల్పించాలని అధికారులకు సూచించారు. ఇప్పుడే మన హరి చెప్పినట్టుగా ఏ విధంగా సీన్ ఆఫ్ అఫెన్స్ ఏ విధంగా ఉండాలి, ముందుగానే బొట్టు దుడుచుకోవడం, చీర లాక్కోవడం, చర్చించుకోవడం ఇవన్నీ కూడా
ఏ విధంగా చేసుకుంటారు అవతలలో ఆ విధంగా పోయి ఇక్కడ జరగక ముందు పోయి హాస్పిటల్లో పడుకోవడం ఏంది, రక్తగాయాలు ఏమైపోయినాయి, ఎక్కడ ఏం జరిగింది, ఓన్స్ ఏమున్నాయి, సరే ఉండావు నీకు నిజంగా దెబ్బలే తగిలినాయి నువ్వు హాస్పిటల్లో స్టే చేయి, హాస్పిటల్లో ప్రొటెక్షన్ లేదంటే ఏంది, అన్నిటినీ రాజకీయం చేయాలనుకుంటే చేయలేరు. ఆల్ సొసైటీ ఎలక్షన్లు గతంలో మీరు ఏ విధంగా చేశారు, దౌర్జన్యకాండ చేసినారు, ఏపీ సీట్స్ ఎలక్షన్ ఎటు చేశారు అటే చేశారు, ఈవెన్ మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే ఏ విధంగా జరిగింది, ఏ ఎలక్షన్ అయినా దౌర్జన్యానికి కేర్ ఆఫ్ మీరు, అడ్రస్ మీది, మీరు నిజాయితీ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉంటుంది, నిజాయితీ అనే మాట మీ నోట్లో రాకూడదు. చంద్రబాబు నాయుడికి మీ ఫోటో పంపించాలా, ఎక్కడో చోట పడిపోయినట్లో కూర్చున్నట్లో పండుకున్నట్లో అద్దాలు పగల కొట్టుకున్నట్లు మీరే పగల కొట్టుకునేసి కూడా ఫోటోలు పెడితే దాన్ని పేపర్లలో ఆయన చూపిస్తాడు. అవి కాదు ఇప్పుడు కావాల్సింది. ఈ జనరేషన్ ఏం కోరుకుంటుందంటే సర్వీస్ కోరుకుంటా ఉంది. ఎవరైనా కూడా మాకు ఏం సర్వీస్ చేస్తున్నారో మేము వాళ్ళకి కమిటెడ్ అవుతున్నాం అంటున్నారు. ఆ సర్వీస్కి అడ్రస్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎవరికి అందుబాటులో ఎవరున్నా కూడా ఏ సహాయం కోరుతున్నా కూడా అది పబ్లిక్లో నుంచి ఏ సహాయం అడుగుతున్నా, హాస్పిటల్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదైనా కూడా రెవెన్యూ కావచ్చు, దేనికైనా కూడా సర్వీస్ మైండ్తో 24/7 పనిచేస్తుంది కాబట్టి క్యాడర్ రోజు రోజుకి కూడా అప్రమత్తం అవుతుంది, క్యాడర్ పెరుగుతూ ఉంది. ఈ విషయాన్నంతా కూడా చూసుకోకుండా నీలో జరిగే ఇబ్బందులు ఏముండయి, నువ్వు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అనేది ఒకసారి మళ్ళా రీకలెక్ట్ చేసుకోవాల. దొంగ ఓట్లు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు, దొంగ ఎలక్షన్లు చేయడం అనేది మీ సంస్కృతి. ఆల్ సొసైటీలో అయితే ఆన్లైన్లో వీడియో కాల్లో ఫోటో చూపించి ఇతను పంపి అంటే పంపించిన పరిస్థితి, మీరే డైరెక్ట్గా అన్ని ఓట్లు వేసుకున్న పరిస్థితి, సింగిల్ విండో పరిస్థితి ఆ విధంగా చేశారు. అన్నీ ఆ విధంగా చేసుకున్నా కూడా ఈరోజు మీ పరిస్థితి ఏంది, క్యాడర్ లేకపోవడం. దయచేసి చెప్తున్నాం, ఇంకా ఒక సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడే ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్లకి ఇప్పటి నుంచే నువ్వు ఎమ్మెల్యే గారిని భయభ్రాంతులు చేసే వ్యక్తినో దొంగ ఓట్లు వేసే వ్యక్తినో చెప్తే వినేదానికి జనాలు లేరు. ఆయన డైరెక్ట్గా కనెక్టెడ్ విత్ పీపుల్ అన్నట్టుగా జనాలతో అనుసంధానం అయిపోతుండడు. ఏ వ్యవహారాన్ని కూడా తను చేతనైనంత వీలుగా ప్రభుత్వ పథకమా ప్రైవేటు పథకమా తన సొంత అజెండా కూడా పెట్టుకొని ప్రజలతోకి పోతున్నాడు కాబట్టి సుధీర్ రెడ్డి గారికి కానీ ఆ చుట్టూ ఉండే నలుగురికి కానీ మేము చెప్పేది ఒకటే, ఆపేయండి ఈ రాజకీయాలు వద్దు, ఈ దొంగ రాజకీయాలు వద్దు, ఇంకన్నా నిజాయితీగా పనిచేయండి, ఇంకా ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ రోజు గెలిపోవటం ఎవరు అనేది భగవంతుడు నిర్ణయిస్తారు, అంతకన్నా ముందు ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల ఆశీర్వాదం బిఎఫ్ మసోరెడ్డికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇటువంటి నీచపు చర్యలు వద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ జై జగన్. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ వైఫల్యాలను నిరసిస్తూ మహబూబాబాద్ నెహ్రూ సెంటర్లో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న నిరుద్యోగులు ఏకమై రాస్తారోకో నిర్వహించారు. దీనితో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చైర్మన్ జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, ప్రవీణ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నామని, ఇలాంటి సమయంలో పోటీ పరీక్షల పేపర్ లీకేజీ అనేది తమకు ఆందోళన కలిగిస్తుందని, ఇంత వ్యవహారం జరిగినా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సాధారణ విషయంగా చూడడం శోచనీయమని, ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని, ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, చైర్మన్ జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, లీకేజీలకు కారణమైన ప్రవీణ్ కుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూతురు చదువుకుంటుంది, నా కొడుకు చదువుకుంటున్నాడు, ఎప్పుడైనా మేము ఒక స్థాయికి వస్తామని వాళ్ళు అనుకుని మాకు డబ్బులు వాళ్ళు తినకుండా మాకు పెడుతున్నారు, చాలా ఖర్చు అవుతున్నా భరించి మాకు పెడుతున్నారు, అసలు పంటలు పండని స్థితి ఇది. ఇలాంటి పరిస్థితులలో ఉన్న వాళ్ళు అందరూ జాబ్ కొనుక్కుంటే మాలాంటి పరిస్థితి ఏం కావాలి, మాలాంటి నిరుద్యోగులు ఎట్లా పోవాలి, మేము పేదవాళ్ళం, కూలి చేస్తే కానీ మాకు గడవదు. అలాంటి పరిస్థితులు కూడా మా తల్లిదండ్రులు మాకు మాకు చదువుకుని పంపించి వాళ్ళు కూలి చేసుకుని మాకు డబ్బులు పంపిస్తున్నారు. ఈ అధికారులు ఇట్లా చేస్తే మరి మాలాంటి నిరుద్యోగులు ఏం కావాలో టీఎస్పీఎస్సీ చైర్మన్ మాత్రం వెంటనే సస్పెండ్ చేయాలి. ఇది సస్పెండ్ చేసి వదలలేదు, వచ్చేవాడు కూడా ఇలాంటి వాడే కావచ్చు, మేబీ
నెక్స్ట్ వచ్చే వారికి గ్యారంటీ ఇస్తాం మనం ఇలా చేయడని. కాబట్టి దీన్ని కఠిన చర్యలు తీసుకోవాలి, చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఒకరు తప్పు చేస్తే మిగతా వాళ్ళు తప్పు చేయొచ్చు, అలాంటివి జరగకుండా చూడాలి. అప్పుడే మాలాంటి నిరుద్యోగులకు అవకాశం వస్తుంది. మోపా జిల్లాలోని నిరుద్యోగులమంతా ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీఎస్పీఎస్సీ లోని అవకతవకలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే ఎవరైతే ఇటువంటి లీకేజ్కి కారణమైన వ్యక్తి ఎవరున్నారో అతన్ని కఠినంగా శిక్షించి మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా, లీకేజ్ చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకొని నిరుద్యోగులకు సహకరించాలని చెప్పేసి నిరుద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనకు బయలుదేరారు కాంగ్రెస్ శ్రేణులు. పాల్గొన్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, చిన్నారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, నాయకులు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సంగిశెట్టి జగదీష్, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. దేశంలో ప్రధాని మోడీ, అదానీకి దేశ సంపద దోచిపెట్టి అక్రమాలకు పాల్పడిన అంశాలపై, అదానీ షేర్ల పతనం అంశాలపై పార్లమెంటరీ కమిటీ వేయాలని, క్రోనీ క్యాపిటలిజంకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమం చేపట్టారు. నందివాడ మండలంలోని శ్రీశక్తి భవనం ముందు ధర్నా నిర్వహించారు డ్వాక్రా మహిళలు. సుమారు 47 లక్షల డ్వాక్రా మహిళలు సొమ్ము గోల్మాలయ్యింది. అధికారులు వచ్చే వరకు నిరసన విరమించేది లేదని డ్వాక్రా మహిళలు భీష్మించుకుని కూర్చున్నారు. గోల్మాల్ చేసిన సీసీని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. 47 లక్షల గోల్మాల్ చేసిన డ్వాక్రా సీసీ అధికారులు పట్టించుకోకపోవడంతో నిరసన చేస్తున్నారు డ్వాక్రా మహిళలు. శ్రీనిధి సార్, మేము ఫస్ట్లో తీసుకోమన్నాం సార్. అసలు తీసుకోవాలంటే తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే మీకు లోన్లు కానీ ఏమి మేము సెలెక్ట్ చేయము. అసలు అది కంపల్సరీ తీసుకోవాల్సిందే అన్నారు. డిపాజిట్ కూడా చేయించారు 5000 గ్రూప్కి వచ్చి. ఎలా అయితే తీసుకున్నాం 2 లక్షలు. ఈ 2 లక్షలు తీసుకున్న తర్వాత 7 నెలలు కట్టాం సార్. 7 నెలలు కట్టిన తర్వాత మేము ప్రతి నెల వెళ్ళి అకౌంట్కి, భార్గవ వ్యూ అకౌంట్కే కట్టాను సార్. నేను బ్యాంక్లోనే కట్టారా? కట్టాను సార్. అది భార్గవ వ్యూ అది అకౌంట్, దానికే కట్టాను సార్. నేను కట్టిన తర్వాత 7 నెలల తర్వాత ఇట్లా ఫ్రాడ్ జరిగింది. ఎంత జరిగిందమ్మా మీది కూడా మొత్తం? 35000 సార్. ఇంకా కట్టాలా మీరు? 35000. ఆ 7 నెలలకి 35000 చూపిస్తుంది మాకు అప్పు. మరి అడిగితే అధికారులు ఏమంటున్నారు? అది దీనికి అడ్జస్ట్ చేస్తారు కదా సార్. ఇప్పుడు వీళ్ళు కట్టారు చూడు, వాళ్ళకి డైరెక్ట్ అమౌంట్ ఇచ్చారు చేతికి. అవి తీసుకుని మేము డైరెక్ట్ కట్టిన అమౌంట్ని వాళ్ళకి అడ్జస్ట్ చేస్తారట ఆ గ్రూపులకి. మీ అమౌంటా? మా అమౌంట్ కట్టినవి అలాగని చెప్పి చెప్పారు మొన్న మాకు. లెక్కలు చూసినప్పుడు వాడేసుకున్నారు వాళ్ళు, చేతికి ఇచ్చిన అమౌంట్ వాళ్ళు వాడేసుకున్నారు. మేము డైరెక్ట్ వేసిన అమౌంట్ ఉంటుంది కదా, కొంచెం గ్రూపులకి అడ్జస్ట్ చేస్తారు. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో ఇంటర్ పరీక్షలు 9 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే సింధు బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రానికి 6 మంది విద్యార్థులు 3 నిమిషాలు ఆలస్యంగా రావడంతో కళాశాల యాజమాన్యం పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. అంతారం గ్రామంలో చెందినటువంటి నాగేందర్ బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన కార్తీక్, తాండూరు మండలం సిరిగిరిపేట గ్రామానికి చెందిన ప్రశాంత్, పెద్దేముల్ మండలం
మంబాపూర్ గ్రామానికి చెందిన నవ్యశ్రీ, యాలాల మండలానికి చెందిన రమేష్, యాలాల మండల కేంద్రానికి చెందిన చరణ్ ఆరుగురు విద్యార్థులు మొదటి రోజు పరీక్ష రాయకుండా వెనుదిరిగారు. తొంభై ఎకరాల గడ్డివాముకు నిప్పు పెట్టారు ఆగంతుకులు. అర్ధరాత్రి సమయంలో గడ్డివాముకు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. 20 లక్షల రూపాయలు ఆస్తినష్టం జరిగిందని, ఈ పెను ప్రమాదం ఆగంతకులు చేసిందేనని, కావాలని తెలిసిన వారే చేశారని, ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. అయితే బాధితులు మాత్రం రోధిస్తున్నారు. నాటు నాటుకు ఆస్కార్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ నాటు నాటు పాటికి ఆస్కార్ వచ్చిందని అనౌన్స్ చేసిన క్షణంలో ఆనందం తట్టుకోలేకపోయానని, ఆస్కార్ వేదిక మీద RRR టీం చేతికి ఆస్కార్ అందినప్పుడు అంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదని అనిపించిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. అవార్డు వచ్చిన విషయం తన ఫ్యామిలీలో మొదటిగా తన వైఫ్కి చెప్పానని, మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన అభిమానులకి, ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. చాలా బరువుగా ఉంది, మన దేశం ఎంత బరువుగా ఉందో అవార్డు కూడా అంతే బరువుగా ఉంది. అంటే అది ఎన్నిసార్లు చెప్పినా కూడా మన ఎక్స్పీరియన్స్ తెలియని ఎక్స్పీరియన్స్ అది. ఐ ఫీల్ గ్రేట్, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ RRR, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మన తెలుగు రాష్ట్రాలంటే నాకు చాలా ఆనందంగా, ఐ మీన్ గర్వంగా ఉంది, భారతీయ నందు గర్వంగా ఉంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు అవార్డు పట్టుకుని స్టేజ్ పైన నిలిచినప్పుడు ఇంకా ఆనందంగా ఉంది. బేర్స్ గుప్పెట్లో స్టాక్ మార్కెట్ వెలవెలలాడుతుంది. దేశీయ అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో వరుసగా 4 ట్రేడింగ్ రోజుల్లో కూడా బీఎస్సీ సెన్సెక్స్ 2447 పాయింట్లు పతనమయ్యాయి. ఎస్ఎస్సీ నిఫ్టీ 711 పాయింట్లు పడిపోయింది. ఇన్వెస్టర్లు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకును అక్కడి రెగ్యులేటర్లు తిరిగి తీర్చి డిపాజిటర్లకు ఊరట కల్పించిన అదానీ గ్రూప్పై పార్లమెంట్లో జరిగిన రగడ, రిటైల్ ద్రవ్యోల్బణం 6% పైనే కొనసాగడం ఇక్కడి మార్కెట్ను దెబ్బతీసింది. తాజాగా సెన్సెక్స్ 338 పాయింట్లు నష్టంతో 57,900 పాయింట్ల సమీపంలో ముగియగా, ఎన్ఎస్సీ నిఫ్టీ 111 పాయింట్లు క్షీణించి 5 నెలల కనిష్ట స్థాయి 17,043 పాయింట్ల వద్ద నిలిచింది. మంగళవారం ఒకరోజే ఇన్వెస్టర్ల సంపద 1.96 లక్షల కోట్ల రూపాయల మేర కరిగిపోయింది. మార్చి 9 నుండి 14 మధ్య 9.64 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్సీలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ 266.24 లక్షల కోట్ల నుంచి 256.59 లక్షల కోట్లకు తగిలిపోయింది. ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ వైట్ వాష్ కు గురైంది. బంగ్లా పర్యటనలో భాగంగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లీష్ జట్టు 0-3 ఘోర పరాజయం మూటగట్టుకుంది. బజ్బాల్ క్రికెట్ పేరిట దంచికొట్టడమే పరమావధిగా సాగుతున్న ఇంగ్లాండ్కు ఈ పరాజయం పెద్ద షాక్ కు గురిచేసింది. ఓ పెద్ద ప్రత్యర్థిపై బంగ్లాదేశ్ సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. మంగళవారం జరిగిన చివరి టీ20లో బంగ్లా 16 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది. లిటిన్ దాస్ 73 పరుగులు చేశాడు. 10 ఫోర్లు 1 సిక్సర్. అలాగే నజ్ముల్ హసన్ 47 నాట్అవుట్ 1 ఫోరు 2 సిక్సర్లు చేసి రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైపోయింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ 2 వికెట్లు పడగొట్టాడు. లిటన్ దాస్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, నజ్ముల్ హసన్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. 1980లో దూరదర్శన్ హిట్ షోలో పాపులర్ క్యారెక్టర్ కోర్ దీలో
పేరొందినటువంటి సమీర్ ఖక్కర్ మరణించారు. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 4 దశాబ్దాలుగా స్టేజ్, ఫిలిం, టీవీ నటుడిగా సమీర్ ఖక్కర్ రాణిస్తున్నారు. ఆయన చాలా కాలంగా నటనకు దూరంగా 1996 నుంచి అమెరికాలో స్థిరపడగా ఇటీవల దేశానికి తిరిగి వచ్చారు. ఖక్కర్ చివరిసారిగా జై హో మూవీలో నటించగా సంజీవని అనే టీవీ షోలోనూ కనిపించారు. గుజరాతీ నాటకాలతో పేరొందినటువంటి సమీర్ ఖక్కర్ టీవీ షో నొక్కడితో వెలుగులోకి వచ్చారు. ఈ షోతో ఆయన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. సర్కస్, నయా నొక్కడ్, శ్రీమాన్ శ్రీమతి, మణిరంజన్, అదాలత్ వంటి టీవీ షోలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఆయన హసీతో ఫసీ, పటేల్కు పంజాబీ షాదీ, పుష్కక్ పరిందా, షహన్షా వంటి సినిమాల్లోనూ సమీర్ ఖక్కర్ కనిపించారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో ఫర్జీ, G5 సన్ఫ్లవర్, సుధీర్ మిశ్రా సిరీస్ మెన్ షోల్లోనూ ఆయన నటించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు కోసం జరిగిన ఆపరేషన్ విఫలం. ఆయన ఇంటి వద్ద పీటీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుకు హాజరైన మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ఫ్యామిలీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన బయలుదేరిన కాంగ్రెస్ స్టాండ్లు. పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సోషియో ఎకనామిక్ సర్వే 2022-23 విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్. ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ వైట్ వాష్. బంగ్లా పర్యటనలో భాగంగా 3 మ్యాచ్ల T20 సిరీస్లో ఇంగ్లీష్ జట్టు 0-3 ఘోర పరాజయం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.